ఈ కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాం వరుసగా. అన్ని జిల్లాలు మన పిఆర్ మిషన్ అందరితో కూడా మాట్లాడి, అధికారులు అందరితో కూడా మాట్లాడి, క్షేత్రస్థాయిలో ఏం చేయాలి, వీటన్నిటి మీద ఏమేం చేస్తారు, వాటి మీద ఒక రిపోర్ట్, అలాగే ప్రాపర్ డైరెక్షన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు, అలాగే పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ్ గారు లీడ్ చేశారు. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా, అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫీ డ్రోన్ ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది, ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము వైపు నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి. ఇది నేను చెప్పినట్టుగా మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు. చాలా ఛాలెంజెస్ మధ్యలో ఆర్థికమైన ఇబ్బందులుండి ఇలాంటి పరిస్థితుల్లో చాలా సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పనిచేయడానికి ఇది చాలా బలమైన తార్కాణం. అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్హుద్ తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసింది. ఆ టైంలో కూడా నేను ఒక 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను సీఎం రిలీఫ్ ఫండ్కి. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది బుడమేరు పరివాహక్ మనకి, దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం లాస్ట్ పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రత్యేకించి చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినాయి. ఇవన్నీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమించిన ఇళ్ళు, ఆ ప్రాంతాల్లో ఇళ్ళు నిర్మించారు. తర్వాత నిర్మించిన ఇళ్ళకి అవుట్ఫుల్ డ్రైన్స్ లేకపోవటం, వరద ఎటు వెళ్తుందో తెలియక అది విజయవాడ సగం నగరాన్ని వరద నీరుతో ముంచెత్తేసింది. ప్రతిసారి ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూసినా కానీ వీళ్ళు వాళ్ళ హైడ్రాంజిక్ వాళ్ళు స్టార్ట్ చేసి డెమాలిషన్ డ్రైవ్, కొన్ని 100 చెరువులు ఉన్న ప్రాంతాన్ని, లోతట్టు ప్రాంతాలని, ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్రాంతాలని ఒక 20-30 ఇయర్స్గా ఏం లేదు, వరద లేదు, నీళ్లు లేవు అని చెప్పి వీళ్ళు కట్టేయడం జరిగింది అక్కడ కూడా. అలాగే ఏ మూల భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, అలాగే ప్రత్యేక తెలంగాణ కావచ్చు, అలాగే మనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇది ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఇక్కడ నుంచి సహజ స్థితిలో అది ఆ వాగులు వంకలు నుంచి వెళ్ళి సముద్రంకి వెళ్ళే దిశలో ఆ దారి మధ్యలో ఇల్లు కట్టేయడం, లేదంటే లేఅవుట్లు వేసేయడం, ఇవన్నీ వైలేషను ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది ఇది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాదు, వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి ఉమ్మడి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి
మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను, ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది, ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది, దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీ మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి, సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి, అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు, ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు, దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏసారి ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా అంటే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్, ఇట్ కెన్ బి ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్, చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు ఒక మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి ఇది వైసీపీ వల్లనే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలో, లాకులు రిపేర్లు చేయాలా, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి చిన్న మెయింటెనెన్స్ ఆయిల్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు చేశారు. అలాగే మీరు అన్నమయ్య మీరు వించా డ్యామ్ కూడా మొన్న కూడా నేను మన కడపకి వెళ్తే ఆ జిల్లాలో కూడా చూస్తే వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా లష్కర్ ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇక్కడ వరద వచ్చేస్తే మీరు పట్టించుకోండి అంటే ఒకళ్ళు పట్టించుకోలేదు. ఆయన ఇండివిజువల్గా ప్రభుత్వం చేయకపోయినా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేయకపోయినా అప్పుడున్న సంబంధిత మంత్రులు చేయకపోయినా ఒక లష్కర్ వచ్చి రామయ్య గారు వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన అందరినీ అప్రమత్తం చేస్తే చాలా ప్రాణాలు గట్టెక్కినాయి. ఇప్పుడు విపరీతమైన నష్టంతో సో మీ ప్రతి పనికి అలాగే ఈరోజు మేము అందరం కోరుకుంటుంది కూడా మీరు ప్రభుత్వాలు మీరు గత ప్రభుత్వాలు దీన్ని అర్థం చేసుకొని మా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వరద ప్రాంతాల్లో ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అన్ని అధికారులతో సమీక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అలాగే పోలీసు, అలాగే మరి నిజంగా నిన్న డిజాస్టర్ మన పైకి వెళ్తే పైన మన డిజాస్టర్ మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కమాండ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ టైం మీడియా ఎంత యాక్టివ్గా ఉన్నారనేది నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఆయన